పోలవరం ప్రాజెక్ట్ పండిట్ నెహ్రూ గారు చెప్పినట్టు నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ బాక్రా నంగల్ డ్యామ్ కట్టేటప్పుడు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు పండిట్ నెహ్రూ గారు ఆ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా మన రాష్ట్ర ప్రజలకి ఒక ఆధునిక దేవాలయం చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టు అది పూర్తయిన నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా నీటి కొరత లేకుండా సాగునీరు తాగునీరు రెంటికి కూడా కొరత లేకుండా పోయే ప్రాజెక్ట్ అది అది మొదట్లో ఎప్పటి నుంచో ఉంది మరి పూర్వకాలం 1940లోనే కట్టాలనుకున్నారట ఎందుకనో అది సార్ ఆర్థర్ కాటన్ కూడా దాన్ని గురించి ఆలోచించారని కూడా చెప్తారు మనకి ఏదేమైనా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఫౌండేషన్ వేసి ప్రారంభించడం జరిగింది దాదాపు ఆయన రైట్ కెనాల్లో కూడా 135 కిలోమీటర్లు తవ్వడం జరిగింది లెఫ్ట్ కెనాల్లో కూడా కొంత భాగం జరిగింది ఆయనే దాదాపు ప్రాజెక్ట్ మొత్తంలో కూడా చూసుకుంటే 39% దాకా పూర్తి చేసినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు 55% అయిందని చెప్తున్నారు 55% అంటే దానిలోనే ఎక్కువ భాగం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఎక్స్కవేషన్ అమ్మిన జరిగింది అందువల్లనే ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ 55% అని చెప్పగలుగుతున్నారు చంద్రబాబు గారు ఏదేమైనా సరే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కళలు కానీ ఆయనని ఏమైనా సరే గోదావరి నీటిని మనం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది చంద్రబాబు గారు అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు 1995 నుంచి 2004 వరకు ఆయన ఎప్పుడు పోలవరం ప్రాజెక్టుని గురించి ఆలోచించడం పాపాన పోలేదు కానీ 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేయాలి కట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభించడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన నిజంగానే బతికి ఉంటే జీవించి ఉంటే ఈ పాటి ప్రాజెక్ట్ పూర్తయి ఉండేదని నేను తలస్తున్నాను దురదృష్టం ఆయన చనిపోవడం ఆ ప్రాజెక్టు నత్తనడక నడగడం జరుగుతూ ఉంది ఇప్పటికీ 55% పూర్తయిందని చెప్తున్నారు చంద్రబాబు గారు నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు 2014లో మేనిఫెస్టోలో కూడా పెట్టారు వారు మేము తప్పనిసరిగా 3 సంవత్సరాలని పూర్తి చేస్తామని చెప్పడం అది కూడా ఒక మేనిఫెస్టోలో ఒక భాగంగా చెప్పారు ఆ పరిస్థితుల్లో ఆయన నిజంగా చెప్పినట్లు ఇప్పటికి చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్ట్ అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఆ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా వాళ్ళ మీద పెట్టి ఉంటే అది పూర్తి అయ్యి ఉంటే ఇప్పటికి 3 సంవత్సరాల్లో వాళ్ళు వీళ్ళు కలిసి ఇద్దరు కలిసి పూర్తి చేసుకెలిగి ఉంటే నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళు అభినందించేవారు మరి అటువంటి పరిస్థితుల్లో 2016 సెప్టెంబర్ 7 తేదీ వరకు ఆ ప్రాజెక్టు ఈయనకు వచ్చిన దాకా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు 16 సెప్టెంబర్ 7వ తేదీనే ఆ ప్రాజెక్టును వీళ్ళకి ఆయనకు అప్పచెప్పడం ఈయన ప్రారంభించడం మొదలుపెట్టడం జరిగింది అసలు కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన బాధ్యత ఉండగా మొత్తం ఖర్చు అంతా వాళ్ళు భరించి ఉండవలసిందిగా వీరు ఎందుకు తీసుకున్నట్లో మనకు తెలియదు తీసుకున్నారు పొండి 2 సంవత్సరాల తర్వాత దాన్ని మరి పూర్తి చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టింది 13,500 కోట్లు అంటున్నారు మరి మొత్తం ఖర్చు ఇంకా ప్రాజెక్టు మొత్తం కాస్ట్ ఆర్ఎండ్ఆర్తో కూడా కలిపి 58,000 కోట్ల రూపాయలు అంటున్నారు అంటే ఇంకా 44,500 కోట్లు మనకు మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుందా అది ఇచ్చితే ఆయన మరి రేపు జూన్ లోపలే ఈ స్పిల్వే పోర్షను గేట్స్ అవన్నీ పూర్తి చేస్తామంటున్నాడు తర్వాత రాక్ఫిల్ ఎర్త్ డ్యాము 2019 డిసెంబర్కి పూర్తి చేస్తానంటున్నారు అది నిజంగా మరి ఈ ఫైనాన్స్ అంతా కూడా ఎట్లా వస్తుంది కేంద్ర ప్రభుత్వం భరించుతుందా లేని పక్షంలో ఈయన ఎలా చేయగలడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏమాత్రం పోలవరం భారం పడకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వమే అది బాధ్యతగా ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసి ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అటువంటి పరిస్థితుల్లో ఏ కారణం చేత కూడా పోలవరం ఖర్చు
రాష్ట్ర ప్రజల మీద పడడానికి లేదు. ఆ విధంగా మరి చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు 44,500 కోట్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అది తీసుకువచ్చి ఖర్చు పెట్టి పూర్తి చేయవలసిన బాధ్యత ఉంది. ఇది 5 బడ్జెట్లు అయిపోయినాయి, కేంద్ర బడ్జెట్టు 5 బడ్జెట్లు అయిన తర్వాత ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలో బహుశా మనకి ఎన్నికలు మార్చి ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వస్తుంది కాబోలు, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే. అటువంటి పరిస్థితుల్లో మరి జూన్కేమో స్పిల్వే గేట్స్ అన్నీ పూర్తి చేస్తామంటున్నారు, తర్వాత డిసెంబర్కి రాక్ఫిల్ ఎత్త డ్యామ్ అంతా పూర్తి చేసి ప్రాజెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ చేసి నీరు గ్రావిటీతోనే ఇస్తామని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది అనేది నిన్న డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేశారు, దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. సాధారణంగా ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు డయాఫ్రామ్ వాల్స్ కడతారు, ఎందుకంటే చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా డయాఫ్రామ్ వాల్స్ కట్టిన పరిస్థితి ఉంది మనకి. సోమశిల నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టుకి కూడా రోడీ అండ్ హజరత్ అనే కాంట్రాక్టరు ఆ రోజుల్లో డయాఫ్రామ్ వాల్ కట్టిన పరిస్థితి ఉంది, 200 అడుగుల వరకు డయాఫ్రామ్ వాల్ కట్టారు. అట్లాగే కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా కట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇది ఫౌండేషన్ నిజంగానే నిన్న ఒక పత్రికలు రాసినవన్నీ కూడా నిజమే. అది గోదావరి నదీ ప్రవాహంలో 200 అడుగుల నుంచి 300 అడుగుల వరకు వెళితే కానీ హార్డ్ స్టేటా దొరకడం లేదు. అందుకొరకు రివర్ కోర్స్ను మళ్ళీ ఇచ్చి అక్కడ హార్డ్ స్టేటా పక్కనే ఉండబట్టి అక్కడ స్పిల్వే పోర్షన్ కడుతున్నారు. పైనే రాక్ ఉండబట్టి గట్టి పోర్షన్ ఉండబట్టి అక్కడ స్పిల్వే కడుతూ గోదావరి ప్రవహించే ఆప దానిలో ఆ డ్యామ్ దగ్గర అక్కడ ఆప రివర్ కోర్స్లో రాక్ఫిల్ ఎర్త్ డ్యామ్ కడుతున్నారు. ఆ రాక్ఫిల్ ఎర్త్ డ్యామ్ కట్టడానికి అది ఫౌండేషన్ వేస్తూ ఈ డయాఫ్రామ్ వాల్ కట్టారు. అంటే రివర్ వాటర్ ఏ పరిస్థితుల్లో కూడా సీపేజ్ కాకుండా, సీపేజ్ అయినట్టయితే డ్యామ్ని ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ డయాఫ్రామ్ వాల్ కట్టడం జరిగింది. అది డయాఫ్రామ్ వాల్ బహుశా 150,000 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ ఎంతో ఉంటుందండి. అది బెంటనైట్తో కలిపి పౌడర్తో కలిపి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు ఆ వాల్ కట్టారు. 1.5 మీటర్ విడ్త్ తోటి దాదాపు కొన్ని చోట్ల 300 అడుగులు కూడా లోతు ఉండొచ్చు, కొన్ని చోట్ల 100 అడుగులు లోతు ఉండొచ్చు. ఏదైతేమి డయాఫ్రామ్ వాల్ కట్టారు. ఆ డయాఫ్రామ్ వాల్ని జాతికి అంకితం చేస్తున్నట్లుగా చెప్పడమే కాకుండా అది ఒక తిరుమలతో పోల్చి ప్రజలందరూ వచ్చి ఇక్కడికి చూడాలి, చూసి తరించండి అని చెప్తున్నారు. నిజంగా పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేసి నీటిని ఇచ్చుంటే మేమందరం కలిసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని అభినందించేవాళ్ళు. తప్పనిసరిగా ఆ ప్రాజెక్టుని చూడవలసిందే. ఇప్పుడు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు కూడా మనం చాలామంది బాగా వర్షాకాలం ప్రాజెక్టు నిర్ణయం సందర్భంలో ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు గేట్స్ ద్వారా ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు మనం వెళ్ళి చూస్తూనే ఉన్నాం. మరి పోలవరం ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించింది 197 TMCలు స్టోరేజ్ కెపాసిటీ, దాదాపు 200 TMC స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఆయన డిజైన్ చేసి రైట్ కెనాలు దాదాపు 17,500 క్యూసెక్స్ డిశ్చార్జ్ కెపాసిటీ ఉండేది రైట్ కెనాలు, 22,500 క్యూసెక్స్ లెఫ్ట్ కెనాల్ డిజైన్ చేశారు. ఆ విధంగా రైట్ కెనాల్ ద్వారా ప్రతిరోజు 1.5 TMC అప్రాక్సిమేట్గా 1.5 TMC వాటర్ తీసుకోవచ్చు. రైట్ కెనాల్ ద్వారా 2 TMC పర్ డే తీసుకోవచ్చు. ఒకవేళ 100 రోజులు ఫ్లడ్ ఉంటుందనుకొని 100 రోజులు మనం తీసుకున్నా కూడా, 100 రోజులు కాదు 120 రోజులు కూడా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే పోలవరం డ్యామ్లో మొట్టమొదట్లోనే వాటర్ వస్తుంది, స్టోరేజ్ పూర్తిగా ఉంటుంది కాబట్టి, డ్యామ్ నిండా ఉంటుంది కాబట్టి. మీరు సెప్టెంబర్ ఆఖరి వరకు వర్షాలు పడి నీళ్లు వస్తాయి కాబట్టి మీరు పోలవరం నుంచి డ్యామ్ నుంచి వాటర్ డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్. ఆ విధంగా 2 కెనాల్స్లో 350 TMCలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసినటువంటి ఈ కెనాల్స్ ద్వారా. 1.5 TMC రైట్ కెనాల్, 2 TMC దాదాపు రైట్ లెఫ్ట్ కెనాల్ కూడా తీసుకొని 100 రోజులు తీసుకున్నా కూడా 350 TMCలు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తీసుకునే 120 రోజులు తీసుకుంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా 500 TMC దాకా మనం వాటర్ డ్రా చేసేదానికి స్టోరేజ్ కెపాసిటీతో కూడా కలిపి ఆ విధంగా తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 970-980 మెగావాట్లు హైడ్రో పవర్ కూడా జనరేట్ అవుతుంది.
అందుకనే నేను బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు నిజంగానే మనం అందరం కూడా దాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఒక డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి దానిని ప్రజల్లో ఒక ఎక్కడ లేనటువంటి అచీవ్ చేసినట్టుగా గొప్పగా కట్టినట్టుగా మీరు చూపించడాలని అనుకోవడంలో మీ ఆలోచన విధానం ఏంది అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుని గురించి దానికి మించినటువంటి కాంక్రీట్ వేసామని చెప్పారు. తర్వాత చైనాలో ఉన్నట్టు త్రీ గార్జెస్ ప్రాజెక్టును కూడా మించిపోతుంది అని చెప్పారు. త్రీ గార్జెస్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. అది 39 బిలియన్ క్యూబిక్ మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ, దాదాపు 22,500 మెగావాట్లు హైడ్రో పవర్ జనరేట్ చేసే ప్రాజెక్ట్. అది మంది పోలవరం 1000 మెగావాట్లు అనుకుందాం, అది 22,500 మెగావాట్లు జనరేట్ చేస్తుంది అక్కడ హైడ్రో పవర్. తర్వాత 39 బిలియన్ క్యూబిక్ మీటర్స్, అది బహుశా అది 1500-1600 కూడా ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. మనం అన్ని టీఎంసీలు అంటే మన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, పోలవరం ఇవన్నీ కలిపితే కూడా దాంతో బహుశా సమానం కాకపోవచ్చు. అది మీరు త్రీ గార్జెస్తో కూడా నేను పోటీ పడతానన్నట్లుగా చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. చాలా సంతోషం అండి. మీరు ఏది ఏమన్నా సరే ఎంత దేనితోనైనా పోల్చుకోండి, మీరు పోలవరం ప్రాజెక్టు రేపు జూన్ లోపల పూర్తి చేసి గ్రావిటీతో వాటర్ ఇవ్వండి, మేము సంతోషిస్తాం. అట్లా కాకుండా ఈ డబ్బు ఎలా వస్తుందో మీరు చెప్పాలి, ఏ విధంగా మీరు దీన్ని సమకూర్చుకుంటారో. ఎందుకంటే ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల మీద భారం పడడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో అది చేయడం బోనిచ్చి మీరు గొప్పలు చెప్పుకుంటూ, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వస్తున్నారు, రాజమండ్రిలో ఎట్లా ఉంది ప్రజల స్పందన అని చూసే ముందు ఇది పెట్టారు ఆయన. ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేశాం, దానికి జాతికి అంకితం చేస్తున్నట్లుగా ఒక పెద్ద స్థూపం కట్టి దానిలో మరి చాలా గొప్పగా దాన్ని చాటుకున్నటువంటి పరిస్థితులు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ని మీరు ఒకవేళ పూర్తి చేయలేరనే మా నమ్మకం. ఎందుకంటే ప్రాక్టికల్గా అది అయ్యే పరిస్థితి కాదేమో రేపు 19 ఫిబ్రవరి మార్చి లోపల. తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దీవెనలతోటి ఆశీర్వచనాలతోటి తప్పనిసరిగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేము ఆశిస్తున్నాం, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదే నిదర్శనమే రాజమండ్రి యొక్క ప్రజా సమూహం అంతా. మరి ఆయన వచ్చిన సందర్భంలో మొత్తం గోదావరి బ్రిడ్జి 4.25 కిలోమీటర్స్ ఉండే బ్రిడ్జి మొత్తం కూడా నిండిపోవడమే కాకుండా చుట్టుపక్కల కూడా ప్రజలను చూశాం. అది 150,000 మంది అని కొందరు అంటున్నారు, ఇంకా ఎక్కువని కూడా కొందరు అంటున్నారు. ఏదేమైనా మనం చూసాం అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్పందన ఏ విధంగా ఉందనే ఉద్దేశంతో మీరు దాన్ని ఒక పెద్ద బ్రేక్ వేయాలా, దానికి ఒక షాక్ ఇవ్వాలన్న పద్ధతిలో అక్కడ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి దాన్ని మరి జాతికి అంకితం చేస్తున్నట్లుగా మీరు చెప్పుకొచ్చారు. అందువల్ల ఇది ఏమిటంటే ఇది ఎవ్వరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజల అభిమానం ఎవరు ఆపలేరు. మీరు చేసినటువంటి అన్ని దురాగతాలు అన్నీ కూడా ఈనాడు ఒకటొకటి బయటకు వస్తున్నది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయినందువల్ల జగన్మోహన్ రెడ్డి వంక చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీర్చగలంటు నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అందరూ తలస్తున్నారు. ఆయన చేపట్టినటువంటి చేయబోయేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చెప్తున్నారు కాబట్టి 64 కార్యక్రమాలు కానివ్వండి, మిగతా అన్ని కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి మరి తప్పనిసరిగా మేలు చేసే పరిస్థితి కల్పిస్తున్నారు కాబట్టి కల్పించబోతున్నారు కాబట్టి అందరు ప్రజల్లో ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక చిన్న ఈ కార్యక్రమాన్ని దయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసిన పరిస్థితిని మీరు పెద్దగా చాటి చెప్పాలని చూశారు. గోదావరి వాటరు మనం తప్పనిసరిగా ప్రతి నీటి బొట్టును వాడుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడే గోదావరి వాటర్ ఈవెన్ హైదరాబాద్ సిటీకి కూడా కృష్ణా వాటర్ మీద మనం డిపెండ్ కావడానికి లేదు, హైదరాబాదు నగర నీటి కొరతను తీర్చేది గోదావరి నీరు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన కుమారుడు శశిధర్ రెడ్డి గారు, ఈనాడు ప్రతినిధులు కూడా వెళ్ళారనుకుంటా వారితో పాటు టర్కీ వెళ్ళి అక్కడ ఎంతో లోతులో నదుల నుంచి ఎట్లా నీరు పైకి తోడుతున్నారో చూసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరి అటువంటి కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజలకు ఏ విధంగా మనం గోదావరి వాటర్ని వాడుకోవచ్చునో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అది అన్నీ బేసిక్గా తీసుకునే ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 550 మీటర్లు పైకి ఎత్తి 4-5 లిఫ్ట్లో కూడా
details putga nak telir garindi. World dada perunu undala perunu undalal fe TMC lu water ward kubutunaru. Telangana prantan kanta gora succession cheyalane udeshun toti koti ekralku niri walane udeshun to chestunaru world. Atu adiok engineering marvelne nupkuntan. Mir gora polavaram putjesi abhinandan lu pandan prajil dagara. అలా కాకుండా ఏదో డయాఫ్రామాలు కట్టాం అదే ఒక పెద్ద అచీవ్మెంట్ అన్నట్టుగా మీరు ప్రజలకు చాటి చెప్పడంలో మీ ఉద్దేశం నేను చాలా అద్భుతాలు చేస్తున్నాను ఈ అద్భుతాలు నాతోనే జరుగుతాయి ఇంకెవరు చేయలేరు అని ప్రజలకు ఒక విధంగా మాయ చేసి చెప్పడమే అని కూడా నేను మనవి చేస్తున్నాను ఏదేమైనా సరే మీరు నిన్న రాజమండ్రిలో మనం ప్రజా స్పందన చూసిన తర్వాత తప్పనిసరిగా అయితే మేము అంత మాత్రాన ఏ మారి పట్టు ఉండవలసిన అవసరం లేదు మా పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కూడా తప్పనిసరిగా అన్నీ ఆలోచిస్తారు చాలా యువకుడు చాలా తెలివితేటలు స్ట్రాటజీ అన్నీ ఉండే నాయకుడు మా నాయకుడు కూడా మీరు ఎన్ని మాయలు చేసినా దానికి విరుగుడుగానే ప్రవర్తిస్తారు మా నాయకుడు గారు కూడా అందువల్ల తప్పనిసరిగా ఏది ఏమైనా సరే మీ ఆటలు ఏమాత్రమే సాగవని కూడా నేను మనవి చేస్తున్నాను ప్రజలకి వాస్తవాలు చెప్పండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రజా నాయకుడిగా ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పండి నిజంగా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పండి నిజంగా మీరు చెప్పినట్లే చేయగలిగితే మేము నిజంగా అభినందిస్తామని కూడా మనవి చేస్తున్నాను అట్లా కాకుండా ప్రజలకు ఒక భ్రమ పెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే ఇప్పటికే ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు మీ నాటకాలు బోటకాలు అన్ని చూశారు కాబట్టి ఏమాత్రం మీ ఆటలు సాగవని మనవి చేస్తున్నాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదర్శప్రాయంగా ఉండాలి మీరు చెప్పే మాట కట్టుబడి ఉండాలి చేయగలిగే చెప్పాలి తప్ప వేరే పద్ధతిలో ఉండకూడదు ప్రజలను మోసం చేద్దాం భ్రమ పెడదామనే పద్ధతిలో ఉండకూడదు అనేది నా మనవి అందువల్ల తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలను అభినందనలు పొందవలసిందిగా కోరుతున్నాను ఇటువంటి గిమ్మిక్స్ చేసి ప్రజల్ని భ్రమలో పెట్టవద్దని కూడా నేను కోరుతున్నాను మంచిదండి చాలా సంతోషం నేను మొదటే చెప్పాను వాళ్ళ చేత రాజీనామాలు చేయించడం లేదు అంటే ఇక్కడ ఏదైనా ప్రమాదం వస్తే ఈ ప్రత్యేక హోదా మీద వీటన్నిటి మీద అడ్డం పెట్టుకొని అక్కడ ఆందోళన చేయించాలనేది ఆయన ఉద్దేశం అందుకనే వాళ్ళ ఎంపీల చేత రాజీనామా చేయించలేదని కూడా నేను మొదట్లోనే చెప్పాను అందువల్ల ఏంటంటే అసలు ధ్యేయం ఒకటి ఆచరించేది ఒకటి అన్నట్లుగా ఉంది తప్ప మంచిదే మీరు అందరూ కూడా మేము చూసాము ఏది ఏమైనా సరే మరి మోడీ గారు ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎంతవరకు ఇస్తారనేది మనం వేచి చూడవలసిందే ఏదేమైనా సరే రేపు 2019 ఎన్నికల తర్వాత తప్పనిసరిగా రాజకీయ సమీకరణలన్నీ మారబోతున్నాయి నిజమైనటువంటి అలయన్స్ ప్రభుత్వమే రాబోతుంది కేంద్రంలో ఎవరికి 272 సీట్లు దాటే పరిస్థితి లేదు అందువల్ల తప్పనిసరిగా అదే మేము కోరుతున్నాం మొదటి నుంచి కూడా ఆయనకి ఇచ్చారు మొన్న మాకు అవకాశం ఇవ్వండి ఒక 20 పార్లమెంట్ సభ్యులకు తక్కువ కాకుండా 25 ఇవ్వగలిగితే ఇంకా సంతోషం తప్పనిసరిగా మనతో కూడా వాళ్ళకి అవసరం వస్తుంది ఢిల్లీ వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏర్పరచవలసిన పరిస్థితుల్లో మన అవసరం కూడా తప్పనిసరిగా వస్తుంది ఆ వచ్చినాడు మన అన్ని స్టేట్ రీఆర్గనైజేషన్ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు ప్లస్ ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో ఏ కూటమి అయితే ఇస్తుందో ఆ కూటమికే మనం మద్దతు తెలిపి తప్పనిసరిగా మన రాష్ట్ర ప్రయోజనాలన్నీ నెరవేర్చుకోబోతున్నాం అనేది నా విన్నపము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించే అవకాశం ఇవ్వండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నిటిని కూడా తప్పకుండా మేము నెరవేర్చగలము నెరవేర్చబోతున్నామని కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకు యాక్సెప్ట్ కావండి ఆమె స్పీకర్ గారు చెప్పారు మొన్న మేము కలిసినప్పుడు తప్పనిసరిగా మీరు రీకన్ఫర్మేషన్ పంపించండి నేను వెంబడే యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు ఆమె ఫారిన్ టూర్ వెళ్ళున్నారు రేపు రావడంతోనే తప్పనిసరిగా మా రాజీనామాలను యాక్సెప్ట్ ఆమె చెప్పిన మాట ఏమిటి యాక్సెప్ట్ చేస్తారనేది మేము నమ్ముతున్నాం తప్పనిసరిగా జరుగుతుందని కూడా మేము అభిప్రాయపడుతున్నాం